ఏపీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపితే. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ వసతి గృహంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లిగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా విద్యార్థి మృతి పట్ల ఆర్జీకేటీ యూకేటీ బాసరావు వైన్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. నిర్మల్ జిల్లా బాసరాజ్ యూకేటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ వసతి గృహంలో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, భాగ్యశ్రీ ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఐఐటి బాసరకు సంబంధించినటువంటి మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఈరోజు చోటు చేసుకుంది. ఇది నిర్మల్ జిల్లా బాసరా ఆధ్వర్యంలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలకలం రేపింది. కోసం పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అరవింద్ ఈరోజు వసతి గృహంలో ఆత్మహత్య చేసుకోవడం తెలుసు గమనించుకుంటూ విద్యార్థులు సమాచారాన్ని ఐఐటి అధ్యక్షులకైతే సమాచారం అందించారు. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇక మృతదేహాన్ని తరలించి పోస్ట్ మాస్టర్ నిర్వహించారు. దీనికి సంబంధించేసి ఆత్మహత్యలకు నిజంగా మాట్లాడుతున్న కారణంగా ఇటు విద్యార్థి సంఘాలు కూడా పోస్ట్ మాస్టర్ నిర్వహించినటువంటి సమయంలో ఆందోళన చేపట్టేటువంటి అంశం కనిపిస్తా ఉంది. ఇటు వరుసగా 2-3 నెలలకు ఒకటి 3 నెలలకు పర్యాయంగా ఇటు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఇటు విద్యార్థులు చనిపోతుండటంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. గతంలో కూడా ఇటు ఆత్మహత్యలు పడుతున్న పరిస్థితి అనేకంగా ఉంది. ఈరోజు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.